Hi friends, Sandra ela unnaru. Nenu mee Rajak. Welcome to Telugu Techworld YouTube channel. Friends, ee roju manam mobile phone lo manaku chaala use ayye 10 interesting Android tricks gurinchi ayithe telusukundam. So day to day usage lo meer mobile phone ganaka ekkuva use chestu unte prati trick meeku chaala use avutundi. So kachithanga meer ee trick naithe asalu miss avakandi. Meeku indo ee trick nachindanedi comment cheyandi, nenu kuda telusukuntanu. Alage video nachithe like chesi share chestu undandi, channel ki kaasa supporting ga untundi. Ika late cheyakunda ee 10 Android tricks enti anedi okkokati ga chuddam. వీటిలో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి బేసిక్గా మనం ఒక మొబైల్ ఫోన్లో ఉండే ఫైల్స్ని ఇంకొక మొబైల్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. అయితే వీటి కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ మనకు మరీ అంత ఫాస్ట్గా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. కానీ నేను చెప్పబోయేది ఏంటి అంటే ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా చాలా ఫాస్ట్గా ఒక మొబైల్ ఫోన్ నుంచి ఇంకొక మొబైల్ ఫోన్కి ఫైల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీనికోసం రెండు మొబైల్ ఫోన్స్ అనేవి ఒకే వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు స్నాప్ డ్రాప్ డాట్ నెట్ అని సెర్చ్ చేయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. రెండు మొబైల్ ఫోన్స్లో సేమ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏ మొబైల్తో అయితే మీరు ఫైల్స్ అనేవి సెండ్ చేయాలనుకుంటున్నారో, సో ఇక్కడ మీకు ట్యాప్ చేయాల్సిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి, ఫైల్స్ అన్నీ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వితిన్ సెకండ్లోనే మనకు చూడొచ్చు చాలా ఫాస్ట్గా ఫైల్స్ అన్నీ ఇక్కడ రిసీవ్ అవుతున్నాయి. సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఫైల్స్ అన్నీ ట్యాప్ చేసి సెండ్ చేయొచ్చు, మళ్ళీ ట్యాప్ చేసేసి. సో ఫైల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఒక్క దాని తర్వాత ఒకటి మనం ఇలా ట్యాప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అవే మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయన్నమాట. సో చూడొచ్చు రిసీవ్ అవుతుంది. సో ఇలా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకే వైఫైతో కనెక్ట్ చేసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఎక్కువగా ఎవరైతే ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక తర్వాత మనలో చాలామంది ఇన్స్టాగ్రామ్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా రకాల పోస్టులు అనేవి కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనం ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఉండే పోస్ట్ని తెలుసో తెలియకో డిలీట్ చేశామనుకోండి, దాన్ని 30 డేస్లో తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే మన ప్రొఫైల్ లోగో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మీలో చాలామంది ఈ ఆప్షన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, రీసెంట్లీ డిలీటెడ్ అనే ఆప్షన్ని. సో ఇక్కడ ట్యాప్ చేశారంటే మీరు ఏదైతే పోస్ట్లను డిలీట్ చేస్తూ ఉంటారో ఆ పోస్టులన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో సింపుల్గా ట్యాప్ చేసి డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బాటంలో డిలీట్ అండ్ రీస్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీస్టోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మళ్ళీ రీస్టోర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఏదైతే మనం డిలీట్ చేశామో ఆ పోస్ట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ రీస్టోర్ అవుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే జీమెయిల్ కన్ఫర్మేషన్ కోడ్ అనేది పంపిస్తుంది అనమాట. మీ ఇన్స్టాగ్రామ్కి లింక్ అయి ఉన్న ఏదైతే మెయిల్ ఉంటుందో దానికి ఒక కోడ్ వెళ్తుంది. సో అది తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ పోస్ట్ మళ్ళీ రీస్టోర్ అయిందా లేదా అనేది ఒకసారి మీకు రీఫ్రెష్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు పోస్ట్ అనేది రీస్టోర్ అయ్యింది. ఇక తర్వాత ఈ ట్రిక్ని మాత్రం మీలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో ఉండే ప్రతి సినిమాని ప్రతి వెబ్ సిరీస్ని మీరు ఇక్కడ నుంచి ఫ్రీగా చూడొచ్చు. ఇది ఒక మోడెడ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ప్రతి వెబ్ సిరీస్, ప్రతి మూవీ, హాలీవుడ్, హిందీ ప్రతి మూవీ అయితే ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో సింపుల్గా చాలా ఫాస్ట్గా ఏ మూవీనైనా సరే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ట్యాప్ చేయడం, వాష్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం, ఇక్కడ నుంచి రెజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకొని మనం ప్లే అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఆ మూవీ ఉంటుందో అది ప్లే కావడం జరుగుతుంది. అది కూడా మంచి క్వాలిటీలో. సో చూడొచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇలా మీరు నెట్ఫ్లిక్స్లో ఉండే ప్రతి వెబ్ సిరీస్ని, ప్రతి సినిమాని సో మీరు ఇక్కడ నుంచి ఈజీగా అయితే చూడొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో మనం అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో దానికి బదులు మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, తర్వాత మీలో చాలామంది గానా, సావన్, స్పాటిఫై లాంటి అప్లికేషన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ అన్నమాట. అయితే వీటిలో నుంచి మనం సాంగ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేము. కానీ మీరు స్పాటిఫ్లయర్ అనే ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటే, ఇది మనకు ప్లేస్టోర్లో దొరకదు, అయితే ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ ఏవైతే మనకు మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ ఉంటాయో సో వాటి నుంచి సాంగ్స్ అన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా గానాలో నేను ఈ సాంగ్ వినేటప్పుడు దీన్ని నేను ఆఫ్లైన్లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా టాప్ సైడ్లో ఉండే 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నుంచి మీరు ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ లింక్ని పేస్ట్ చేసేసి
సర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆ సాంగ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సింపుల్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఆ సాంగ్ అనేది ఆఫ్లైన్లో డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సేమ్ ఇలానే మీరు సావన్ కానివ్వండి, స్పాటిఫై కానివ్వండి, ఏదైనా సరే ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉండే ప్రతి సాంగ్స్ని మీరు ఆఫ్లైన్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ట్రిక్ చెప్పబోయే ముందు మొబైల్ ద్వారా మనీ సంపాదించుకోవడానికి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీ దగ్గర టైం ఉండి ట్రై చేస్తామనుకుంటే ట్రై చేయండి, 100% మీకు మనీ అయితే వస్తుంది. బేసిక్గా మీలో గ్రో అప్లికేషన్ గురించి వినే ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటి పనులన్నీ మనం ఈ అప్లికేషన్ ద్వారా అయితే చేయొచ్చు అనమాట. అయితే ఇందులో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే పర్ రెఫర్ మనం 100 రూపీస్ అయితే అర్న్ చేయొచ్చు అనమాట. అయితే ఇందుకోసం మీరు ఫస్ట్ ఇందులో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 24 నుంచి 48 అవర్స్ టైం తీసుకుంటుంది. వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఇందులో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ఫ్రెండ్ మీ రెఫరల్ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీ అకౌంట్లోకి 100 రూపీస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఇందులో రెఫర్ అండ్ ఎర్న్ అనే ప్రోగ్రామ్ అయితే ఉంది. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీకు ఎటువంటి 1 రూపీ కూడా రాదు. మీ లింక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్ కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో ఇలా నేను ఒక 5 మెంబర్స్కి రెఫర్ చేశాను. స్క్రీన్ మీద చూడొచ్చు 500 రూపీస్ వచ్చాయి, విత్డ్రా చేసుకున్నాను, బ్యాంకులోకి వచ్చేస్తాయి, జెన్యున్గా మనీ ఇస్తుంది. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, వాట్సాప్లో డీపీలు చాలామంది పెడుతూ ఉంటారు. అయితే కాస్త డిఫరెంట్గా, కాస్త యూనిక్గా మన డీపీ కనిపించాలి అనుకుంటే ఈ వెబ్సైట్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో pfpmaker.com మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఈ వెబ్సైట్ ఎలా అంటే ఓపెన్ చేస్తేనే మీకు ఇలా కనిపిస్తుంది. సో సింపుల్గా ప్లస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజ్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీకు ఏదైతే మీ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేటింగ్ ప్రొఫైల్ పిక్స్ అనే ఇలా మనకు టోటల్గా లోడింగ్ అయితే అవుతుందన్నమాట. సో యాక్చువల్గా మీరు మంచి సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఈ వెబ్సైట్లో ప్లస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మొబైల్ ఫోన్లో మంచి ఫొటోస్ లేవు కాబట్టి ఒక చిన్న నార్మల్ కార్టూన్ పిక్చర్ని అయితే నా పిక్చర్నే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు బ్యాక్గ్రౌండ్స్ అంతా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో మీకు నచ్చిన ఏదైతే డీపీ ఉంటుందో సో దాన్ని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి డైరెక్ట్గా మీ వాట్సాప్ డీపీస్ ఉంటాయి కదా, సో వాటిలో ఒక యూనిక్ స్టైల్లో మీరు సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసి మనకు చాలా యూనిక్గా సెట్ చేస్తుంది అనమాట. ఇక తర్వాత వాట్సాప్లో బ్లూటిక్స్ పడకుండా మనం చాలా సింపుల్ ట్రిక్ అనేది యూజ్ చేసి వాళ్ళు పంపించే మెసేజ్ అన్ని చదవచ్చు అనమాట. సో బేసిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మెసేజ్ చేస్తున్నాను. సో మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ బ్లూటిక్స్ అనేవి పడవు. ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ చార్ట్ ఓపెన్ చేస్తామో అప్పుడే మనకు ఇక్కడ బ్లూటిక్స్ అనేవి పడడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మనం ఒక సింపుల్ ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. బేసిక్గా ఇక్కడ నుంచి నేను మెసేజ్ చేస్తున్నాను, మెసేజ్ అన్నీ వచ్చేసాయి కదా. సో వచ్చిన తర్వాత మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ మనకు బ్లూటిక్స్ అనేవి పడవు. సో చూడవచ్చు ఇక్కడ మనకు బ్లూటిక్స్ అనేవి పడలేదు. సో ఈ మెసేజ్లన్నీ మనం చదవాలనుకోండి, సింపుల్గా మనం ఏం చేయాలంటే సర్చ్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఆ నేమ్ అనేది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు 954కి మెసేజ్ వచ్చింది. సో 954 ఆ నేమ్ అనేది మనం సర్చ్ చేస్తే ఇక్కడ మనకు వచ్చిన మెసేజెస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచే చదవచ్చు, వాళ్ళకు బ్లూటిక్ కూడా పడదు. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడొచ్చు ఇంకా బ్లూటిక్స్ అయితే పడలేదు. నేను ఆ మెసేజ్ మొత్తం చదివేశాను. సో చూడొచ్చు 954కి వచ్చిన మెసేజెస్. సో ఇది ఒక సింపుల్ ట్రిక్. తర్వాత మనలో చాలామంది మొబైల్ ఫోన్లో ఇరిటేట్ అయ్యే ఒకే ఒక విషయం ఏంటి అంటే యాడ్స్. ఏదైనా సరే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు టాప్ సైడ్లో, మధ్యలో, ఎక్కడంటే అక్కడ యాడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో వీటిని రిమూవ్ చేయడం చాలా సింపుల్ పని అనమాట. సో దీనికి ఎటువంటి అప్లికేషన్స్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికోసం మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. ఈ సెట్టింగ్ చేయడం వల్ల మన నెట్వర్క్ స్పీడ్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కనెక్షన్ అండ్ షేరింగ్ లేకపోతే నెట్వర్క్ అండ్ సిమ్ కార్డ్స్లో కూడా మీకు ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నాకైతే కనెక్షన్ అండ్ షేరింగ్లో ఆ ఆప్షన్ అయితే కనిపించింది. సో దీంట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ప్రైవేట్ డిఎన్ఎస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి మీరు థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు ప్రైవేట్ డిఎన్ఎస్ అని దాన్ని క్లిక్ చేయాలి. సో వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ ఉంది కదా డిఎన్ఎస్,
.adgod.com. సో ఇక్కడ మీరు టైప్ చేసేసి ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీన్నే సెలెక్ట్ చేయాలి. సో చూడొచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇదే వెబ్సైట్ని ఇంకోసారి ఓపెన్ చేస్తాను. చూడొచ్చు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని మనకు లోడ్ చేయనివ్వదు అన్నమాట. సో చూడొచ్చు టోటల్గా బ్లాక్ చేసేస్తుంది. సో ఇలా మీరు ఈ చిన్న సెట్టింగ్ అనేది చేసుకొని యాడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటే సో వాటిని స్టాప్ చేసుకోవచ్చు. ఇక తర్వాతి ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో ఆన్లైన్ స్టేటస్ అంటే ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్తున్నారు అనేది మనం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆఫ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు వెళ్తున్నారు అనేది అర్థం కాదన్నమాట. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్లోకి రావాలి, wacheck.online. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బాటంలో చెక్ ఆన్లైన్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్ళారు అనేది కూడా ఇక్కడ మనకు టైంతో సహా చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తే అప్పుడు మనకి ఇక్కడ చెక్ ఆన్లైన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ స్టేటస్ విత్ టైంతో సహా చూపిస్తుంది అన్నమాట. సో ఇలా మనం చాలా సింపుల్గా వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ అవుతున్నారు అనేది ఈ సింపుల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసరికి ప్లేస్టోర్కి సంబంధించి, మీలో చాలామంది ప్లేస్టోర్లో రకరకాల అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ అప్లికేషన్స్ని ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది యూజ్ చేయకుండా ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ నుంచి ఇంకొక మొబైల్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మన ఫ్రెండ్ దగ్గర డేటా లేదనుకోండి, సో ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ అప్లికేషన్ని మనం మన ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ప్లేస్టోర్ ఓపెన్ చేసి మన లోగో ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మేనేజ్ యాప్స్ ఇంకా డివైస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఆప్షన్ కనిపిస్తుంది షేర్ యాప్స్కి సంబంధించి. ఇక్కడ మనకు సెండ్ రిసీవ్ రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో మీరు ఏ మొబైల్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ మొబైల్లో మీరు ఏం చేయాలంటే రిసీవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయాలి. సో పంపించే మొబైల్ ఉంటుంది కదా, సో దానికి సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత టోటల్గా అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. సింపుల్గా అప్లికేషన్ని ట్యాప్ చేసి సెండ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు సెలెక్ట్ ఏ రిసీవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మొబైల్ ఫోన్కి నెంబర్ సంబంధించిన మోడల్ కనిపిస్తుంది. తర్వాత ఆ కోడ్ అనేది కనిపిస్తుంది. రిసీవ్ అని ట్యాప్ చేస్తే వెంటనే ఇక్కడ మనకు చాలా ఫాస్ట్గా ఆ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు అప్లికేషన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది యూజ్ చేయకుండా. అయితే టోటల్గా ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన 10 ఆండ్రాయిడ్ ట్రిక్స్ మీకు కూడా చాలా యూజ్ అయ్యాయనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ అక్కడ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.